ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1950లో నెల్లూరులో ఆనం వివేక జన్మించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ నాయకుడిగా ఆనం వివేక తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మున్సిపల్ వైస్ చైర్మన్గా, మరోసారి చైర్మన్గా, అలాగే చైర్మన్ల సంఘం ఏపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రతినిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీరుస్తూ ప్రజల్లో ఒకరిగా కలిసిపోయిన వ్యక్తి ఆనం వివేకానందరెడ్డి. అతి చిన్న వయసులోనే ఆనం వివేక రాజకీయాల్లోకి ప్రవేశించారు. సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిన ఆనం అంచెలంచెలుగా ఎదుగుతూ 3 సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డితో ఆనం ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడు రామనారాయణ రెడ్డితో పాటు కాంగ్రెస్ని వీడి టీడీపీలో చేరారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వివేకాను ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, సోమిరెడ్డి పరామర్శించారు. 2 రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కూడా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆనం వివేకకు భార్య, 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చిన్న కుమారుడు మయూర్ ప్రస్తుతం కార్పొరేటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆనం వివేకానందరెడ్డి సోదరుడు రామనారాయణ రెడ్డి గతంలో రోడ్డు రవాణా శాఖ, ఆర్థిక మంత్రిగా పలు శాఖలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే ఆనం వివేక 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలుపొంది 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆనం వివేకకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆనం బ్రదర్స్ ఇద్దరు టీడీపీలో చేరారు. అయితే చంద్రబాబు మొండి చేయి చూపారు. దీంతో ఆగ్రహించిన ఆనం వివేక తన సోదరుడు రామనారాయణ రెడ్డితో కలిసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో మృతి చెందారు.